హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి బైజూస్ సంస్థ నుండి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇచ్చే విధంగా ఒక మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి విత్ ఇన్ వన్ డేలోనే మీకు ఇంటర్వ్యూ కాల్ అనేది వస్తుంది దీనికి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వారికి ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్ అయితే ఇస్తారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి బైజూస్ నుంచి రిలీజ్ అయినటువంటి రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు మీకు నచ్చినటువంటి లొకేషన్లోనే జాబ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మనకి చాలా లొకేషన్స్ అయితే ఉన్నాయి ఇందులో మనకి మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వరంగల్ వైజాగ్ విజయవాడ నెల్లూరు ఖమ్మం కరీంనగర్ ఈ విధంగా మనకి లొకేషన్స్ అయితే ఇచ్చారు అలాగే హైదరాబాద్ లొకేషన్ ఉంది రాజమండ్రి ఉంది ఈ విధంగా మీకు నచ్చినటువంటి లొకేషన్లో ఈ జాబు రోల్ అయితే చేసుకోవచ్చు పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ మీద చేయాల్సినటువంటి జాబ్రోలు సో ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను సో చివరి వరకు చూసి అప్లై చేయండి ఫ్రెండ్స్ మనకి బైజూస్ నుంచి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ బీడీఏకి సంబంధించిన మరొక ఫ్రెష్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ లేదా ఏదైనా పీజీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అయితే మీరు ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై ఒకటిలో అవుట్ అయినటువంటి వారైనా లేదా అంతకంటే ముందు అవుట్ అయినటువంటి క్యాండిడేట్స్ అయినా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ బిఫోర్ పాస్అట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి ఎనీ డిగ్రీ లేదా ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ అనేటువంటి వారు అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది ఇక్కడ మనకి ట్రైనింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చారు ఆల్ ఇంటర్వ్యూ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ది అప్లికెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది జస్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఈ రిక్రూట్మెంట్కి సెలెక్షన్ చేయడం జరుగుతుంది అది కూడా మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత విత్ ఇన్ వన్ డేలోనే ఓకే మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయిన వెంటనే విత్ ఇన్ వన్ డేలోనే మీకు ఇంటర్వ్యూ కాల్ అనేది వస్తుంది అది మీకు ఇంటర్వ్యూ వాయిస్ కాల్ ద్వారా అలాగే లేదా వర్చువల్ కాల్ ద్వారా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది చేస్తారు చేసి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని అప్లికెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి తీసుకోవడం జరుగుతుంది ఈ పర్టికులర్ అప్లికెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మనకి టూ స్టేజెస్లో ఉంటుంది స్టేజ్ వన్ వచ్చేసి మనకి సెంటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సిఆర్టి అంటారు అంటే మనకి మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి లొకేషన్ ఉంటుంది కదా అప్లికేషన్ ఫిల్అప్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ సెలెక్ట్ చేసుకుంటే విజయవాడలో మనకి బైజూస్కి సంబంధించినటువంటి ఆఫీస్ ఉంటుంది ఆ ఆఫీస్కి మీరు ఈ టూ వీక్స్కి సంబంధించినటువంటి స్టేజ్ వన్ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్కి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అది కూడా ఇన్ పర్సన్గా డైరెక్ట్గా మీరు ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సారీ ఈ పర్టికులర్ జాబ్కి సంబంధించిన ట్రైనింగ్ యొక్క ఫస్ట్ స్టేజ్ టూ వీక్స్కి మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ ఆఫీస్లో మీరు ట్రైనింగ్కి అటెండ్ అవ్వాలి ఈ ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి ఫోర్ వీక్స్ ట్రైనింగ్ అనేది ఉంటుంది అది వర్చువల్గా ఉంటుందన్నమాట దీన్ని ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అంటారు ఇది స్టేజ్ టూలో కంప్లీట్ చేస్తారు సో స్టేజ్ వన్ వచ్చేసి సెంటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టేజ్ టూ వచ్చేసి ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట సో మనకి టోటల్గా చూ చూసుకున్నట్లయితే సిక్స్ వీక్స్ మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది అంటే టోటల్ ఫార్టీ టూ డేస్ మనకి ఈ ట్రైనింగ్ అనేది ఉంటుంది సో మనకి ఇక్కడ ఈ ఫార్టీ టూ డేస్లో మనకి ఎవ్రీ వీక్లో సిక్స్ వీక్స్ మనకి ట్రైనింగ్ అనేది ఇస్తారు ఒకరోజు మనకి హాలిడే అయితే ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో మనకి ఈ పర్టికులర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఈ పర్టికులర్ ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ అనేది ఇస్తారు అది నియర్లీ ఫార్టీ థౌజండ్ రూపీస్ వరకు మీకు స్టైఫండ్ అనేది శాలరీ రూపంలో పే చేయడం జరుగుతుంది అందులో థర్టీ థౌజండ్ రూపీస్ ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది సిక్స్ వీక్స్కి సంబంధించి అలాగే సిక్స్ థౌసండ్ రూపీస్ ట్రావెల్ అండ్ అకామిడేషన్ అలవెన్సెస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఈ ఫార్టీ టూ డేస్ ఆఫ్ టైంలో మీరు ఏదైనా రెవెన్యూ జనరేట్ చేసినట్లయితే దానికి సంబంధించి టెన్ పర్సెంట్ మీకు ఇన్సెంటివ్స్ అనేవి ఇస్తారు సో టోటల్గా చూసుకుంటే ఫార్టీ థౌజండ్ రూపీస్ వరకు మీకు ఇక్కడ ఈ పర్టికులర్ స్టైఫండ్ అనేది ఓన్లీ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క శాలరీ ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుంది అంటే నైన్ ల్యాక్స్ పర్యానం శాలరీ అయితే ఉంటుంది ఇందులో సిక్స్ ల్యాక్స్ వచ్చేసి ఫిక్స్డ్ శాలరీ త్రీ ల్యాక్స్ వచ్చేసి పర్ఫార్మెన్స్ పే కింద మీకు పే చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు అది కూడా డైరెక్ట్ సేల్స్ తీసుకున్నటువంటి వరకు ఈ విధంగా ఉంటుంది అదే సెంటర్ సేల్స్ అయితేనేమో ఎయిట్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పర్ యానం శాలరీ ఉంటుంది ఇన్సైడ్ సేల్స్ అయితేనేమో ఎయిట్ ల్యాక్స్ పర్ యానం శాలరీ అయితే ఉంటుంది ఇందులో మనకి ఫిక్స్డ్ శాలరీ ఇంకొకటి పర్ఫార్మెన్స్ శాలరీ అని చెప్పేసి ఉంటుంది ఫిక్స్డ్ శాలరీ మీకు ఇచ్చేటువంటి ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనమాట పర్ఫార్మెన్స్ వచ్చేసి మీ యొక్క పర్ఫార్మెన్స్ మీరు ఎంత సేల్స్ చేస్తే ఆ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మీకు పర్ఫార్మెన్స్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ జాబ్ రోల్కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీకు గనక ఇంటర్వ్యూ కాల్ కనుక వచ్చినట్లయితే ఆ ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి క్యాండిడేట్స్కే ఈ ఆఫర్ అనేది డిపెండ్ అయి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి మీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా క్వశ్చన్స్కి అటెంప్ట్ అయితే చేయండి ఓకే సో ఈ విధంగా మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి సో చాలా మంచి రిక్రూట్మెంట్ ఫ్రెష్గా రిలీజ్ చేశారు ఇప్పుడు మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయాలి అంటే పైన మనకి అప్లై అవ్వని చెప్పేసి ఉంది దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఫుల్ నేమ్ మెన్షన్ చేయాలి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వాలి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి కరెక్ట్గా ఇవ్వండి తర్వాత మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి డేటు మంత్ ఇయర్ ఇవ్వండి అలాగే మీ యొక్క జెండర్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు ఉన్నటువంటి టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అది మెన్షన్ చేయండి లేదంటే జీరో అని చెప్పేసి ఇవ్వండి మంత్ కూడా మీరు ఇక్కడ జీరో అని చెప్పేసి ఇవ్వండి సిటీ మీరు ఏ సిటీకి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ సిటీలోనే మీకు ఆ లొకేషన్లోనే మీకు జాబ్ రోల్ అయితే ఉంటుంది సో విజయవాడ అని చెప్పేసి ఇవ్వండి తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సారీ నేను విజయవాడ అని చెప్పేసి ఇచ్చాను మీరు ఏ సిటీకి పెట్టుకోవాలనుకుంటే ఆ సిటీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత మీ యొక్క ట్వెల్త్ క్లాస్ పర్సెంటేజ్ టెన్త్ క్లాస్ పర్సంటేజ్ మెన్షన్ చేయండి తర్వాత హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఏదైనా డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు అదర్స్ అనేటువంటి ఆప్షన్ ఇవ్వండి లేదా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి వాటిల్లో మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే బీఈబీటెక్ చేసినటువంటి వారికి ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి ఇయర్ ఆఫ్ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ ట్వంటీ ట్వంటీ వన్ వరకు మాత్రమే ఉన్నటువంటి వారు అప్లై చేయాలని చెప్పేసి మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు కానీ మనకి ఇక్కడ ట్వంటీ ట్వంటీ టూ అని చెప్పేసి ఆప్షన్ కూడా ఇచ్చారు కాబట్టి వారు కూడా ట్రై చేద్దాము అనుకుంటే ట్వంటీ ట్వంటీ టూలో అవుట్ అయినటువంటి ఎనీ డిగ్రీ ఆర్ ఎనీ పీజీ క్యాండిడేట్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మెన్షన్ చేయండి ఇంకా పైన మనకి చాలా ఇయర్స్ అయితే ఇచ్చారు సో టూ థౌసండ్ నుంచి ట్వంటీ టూ వరకు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది వారందరూ కూడా మీకు సంబంధించిన డిగ్రీస్ని సెలెక్ట్ చేయండి కరెంట్ కంపెనీ అని చెప్పేసి అడుగుతున్నారు మీరు ఫ్రెషర్ అయినట్లయితే ఎన్ఏ అంటే నాట్ అప్లికబుల్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేయండి కరెంట్ డిజిగ్నేషన్ కూడా ఎన్ఏ అని చెప్పేసి టైప్ చేయండి కరెంట్ సిటీసీ అని చెప్పేసి అడుగుతున్నారు సో దీనికి సంబంధించి ఫ్రెషర్ నాట్ అప్లికబుల్ అనేటువంటి ఆప్షన్ ఇవ్వండి ఇంకా మీ యొక్క రెజ్యూమేని ఇక్కడ బ్రౌజ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఫైల్స్ అనేవి చూపించడం జరుగుతుంది ఈ ఫైల్స్ అనేటువంటి ఆప్షన్ ద్వారా మీ మొబైల్లో ఉన్నటువంటి మీ యొక్క రెజ్యూమేని డాక్ ఫార్మెట్లో కానీ పీడిఎఫ్ ఫార్మేట్లో కానీ త్రీ లోపు ఉండే విధంగా ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్పై క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ కావడం జరుగుతుంది ఇప్పుడు నేను కూడా అప్లై చేసి చూపిస్తాను సబ్మిట్ అవుతుంది మీరు కూడా అలాగే సబ్మిట్ చేయండి సో నా డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను సో ఇక్కడ నా యొక్క రెజ్యూమే కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది ఓకే సో అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్పై క్లిక్ చేస్తున్నాను సో సబ్మిట్ చేసిన తర్వాత నేను ప్రీవియస్గా ఇదే వెబ్సైట్లో నేను ఇదే జాబ్ రోల్కి అప్లికేషన్ అయితే పెట్టుకోవడం జరిగింది వీ ఆల్రెడీ హ్యావ్ యువర్ ప్రొఫైల్ విత్ అస్ అని చెప్పేసి చూపిస్తుంది ఆల్రెడీ ప్రీవియస్గా ఎవరైనా అప్లై చేసుకుని ఉండి మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ఈ విధంగా చూపిస్తుంది లేదు అంటే యూ హ్యావ్ బిన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి చూపించి కింద ఇఫ్ యువర్ ప్రొఫైల్ ఈజ్ ఫౌండ్ సూటబుల్ అవర్ రిక్రూట్మెంట్ టీమ్ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది అనమాట కాబట్టి మీ ప్రొఫైల్ కనుక ఈ జాబ్ రోల్కి సూటబుల్ అయింది అని చెప్పేసి రిక్రూట్మెంట్ టీం వాళ్ళు భావిస్తే మీకు వెంటనే ఇంటర్వ్యూ కాల్ కానీ లేదా వర్చువల్ కాల్ కానీ ఏదో విధంగా వస్తుంది మీరు మొబైల్ నంబర్ ఇచ్చారు కదా సో ఆ విధంగా వస్తుందన్నమాట సో దానికి సంబంధించి మీకు కాల్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి అందులో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ అయిన తర్వాత పర్మనెంట్ జాబ్ ఇస్తారు అది కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి లొకేషన్లోనే జాబ్ అయితే రావడం జరుగుతుంది నైన్ ల్యాక్స్ పరాయణం శాలరీ ఉంటుంది మ్యాక్సిమం కాబట్టి మీరు ఈ జాబ్ రోల్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్